ధర్మపురిలో సత్య వైన్స్ ముందు రామగుండంగా చెందిన పొడెట్టి సత్యనారాయణగౌడ్ అనే వ్యక్తిని కాల్ చేసినట్టున గుర్తు తెలియని దుండగులు మృతుడు ముషీరాబాద్లో నివాసం ఉంటున్న వ్యక్తిగా గుర్తించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడి బంధువులు చెబుతున్న వివరాల మేరకు కమలాపూర్లో బోనాల పండుగకు రావడం జరిగిందని, రావడంతోనే తమకున్న సమాచారం మేరకు మధ్యాహ్నమే పోలీసులకు సమాచారం ఇచ్చి తమకు ప్రాణభయం చెప్పడం జరిగిందని అంటున్నారు. కాగా రాత్రి 10:00 ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి సంఘటనా స్థలంలో కాపు కాసి సమీపం నుంచే కాల్చాడని, 3 రౌండ్లు కాల్చాడని వివరించారు. అయితే వెంటనే తిరుగును తాము అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ధర్మపురిలో జరిగిన కాల్పు కలకలం భయాందోళన గురించేస్తుందని ప్రజలు ఆపడుతున్నారు. తిరుగుచ్చరికి మళ్ళా దొబ్బే వచ్చింది, మళ్ళీ వచ్చిందా దొబ్బే దొబ్బే సరికి మళ్ళా వచ్చింది. సాగసారికి ఎంత పడిపోయాను ఆ యూట్యూబ్కి కొడేటి సత్యనారాయణగౌడ్ 51 ఇయర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఎందుకంటారు ఈ బండి ఎందుకంటారు? ఫంక్షన్కి వచ్చాం సార్, ఇక్కడ మన కమలాపూర్ ఎల్లమ్మ బోనాలు ఉన్నాయి కదా పట్నాలు వచ్చినాం. వచ్చిన తర్వాత అంటే వచ్చేటప్పుడు 2:00 ఇక్కడ బిఎస్లో అటెండ్ అయినాం. మా బావకు ప్రాణభయం ఉందని ఇట్లా బిఎస్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. అక్కడ నుంచి ఫంక్షన్కి వెళ్ళాం, తిన్నాం, అది డ్రింక్ చేసినాం. తర్వాత ఇక్కడ వచ్చి డ్రింక్ కోసం వచ్చినాం, ఇక్కడ లేదు మా బావ పాస్ పడడానికి దిగిండు. దిగిన తర్వాత ఆయన చేసాం. బాగా చేశారు. పొలిటికల్ లీడర్ ఎక్కడ? కాంగ్రెస్, మన ముషీరాబాద్. ఏం పేరు? కొడేటి సత్యనారాయణగౌడ్.